मुख्यमंत्री जगन मृत कुटालू इरवे लक्षल परहार चलानी सत्यवेड निजी एमएलए हेमलता डिमेंड जंगारेड्डीगूड में सारा त्रागी इरवे मंद मृति चंदन मुम्मी प्रभुत्म हत्यलेन तीव्रस्थाई विमर्शन सारा त्रागी मरणिस्ना मृति चंदन वारी पट वारी कुटाल पट प्रभुत्म दुर्मार्ग व्यवहारस्तू मृति कारण कपिपुच्च दारणम ఈ సమయంలో మన చక్రాల ఉషా గారు చెప్పినట్లుగా రంగారెడ్డి గుడెం వెస్ట్ గోదావరి జిల్లాలో జరిగినటువంటి 25 మంది ప్రాణాలు ఈ నాటు సారాయి తాకి కోల్పోవడం చాలా విచారకరం ఎందుకంటే ఎన్నో మనం ఎట్లా ఎన్నో విధాలుగా మన దేశం అరే మన రాష్ట్రం మరి డెవలప్ అవుతుంది సైట్స్ ఎంతో విధంగా డెవలప్ అవుతుంది ఇటువంటి సమయంలో మరి ఇట్లా నాటు సారాయి కాసి తాగుతున్నారు అంటే దాని కారణం ఏంటి అనేది ఫస్ట్ ప్రభుత్వం గమనించాలి ఆ కారణం తెలుసుకున్న తర్వాత దాని మీద కఠిన చర్యలు తీసుకోవాలి ఎన్నోసార్లు మరి ఎలక్షన్స్ లో అంతా కూడా నాటు సారాయి కాసేస్తున్నారు చంద్రబాబు అని చెప్పేసి చంద్రబాబు గారిని అవాండంగా ఎన్నో మాట్లాడేది మనందరికీ తెలిసిన విషయమే నీళ్లు లేవు కానీ త్రాగడానికి నాటు సారాయి మాత్రం ప్రతి వీధి వీధికి దొరుకుతుంది వీధుల్లో కొడాయి లేకపోయినా సారాయి దొరుకుతుంది ఆ వీధి కొడాయి తెలిస్తే కూడా సారాయి వస్తుంది అని అవహేళనగా మాట్లాడేటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి నేను ఇప్పుడు ప్రశ్నిస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని అయ్యా మీరు అక్కలారా చెల్లెళ్ళారా నన్ను నమ్మండి నేను ఉన్నాను నేను విన్నాను అని ప్రతి మాట మాటకి చెప్పి మహిళలని ఏమార్చవే మరి సార్ నాటు సారాయి తాగి 20 మంది చనిపోయారు మీరు తీసుకున్న యాక్షన్ ఏంటి ఏం తీసుకున్నారు ఆ కుటుంబం పట్ల మీరు చూపించినంత సానుభూతి ఏంటి ఆ కుటుంబానికి మీరు ఏ విధంగా నేను ఉన్నాను అన్న మీరే చెప్పిన మాటను మీరు ప్రూవ్ చేసుకున్నారు మీరు ఏమీ చేయలేదు అంటే యాజ్ ఎ సీఎం మీరు కూడా అబద్ధాలు ఆడతారా ఇలా ప్రజలను మోసం చేస్తారా ఇది మంచిదా మేము మహిళలు అందరం కలిసి ఒక్కొక్క కుటుంబానికి 25 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆ కుటుంబంలో ఎవరైనా వాళ్ళ బిడ్డలు ఉద్యోగానికి తయారుగా ఉంటే వాళ్ళందరికీ కూడా ఏదో ఒక ఉద్యోగం ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి మనవి చేస్తున్నాం మీరు ప్రతి విషయంలో కూడా నిత్యావసర సరుకులు రేషన్ ఇస్తున్నామని చెప్తున్నారు కానీ ప్రాక్టికల్గా చూస్తే చాలా చోట్ల ఉంటే ఒక బియ్యం ఉంటే చక్కెర లేదు చక్కెర ఉంటే పప్పు లేదు పప్పు ఉంటే నూనె లేదు ఈ విధంగా ఉంది దానిని కూడా ఈ సివిల్ సప్లైస్ మినిస్టర్ ఊరికే అందరినీ తప్పుగా మాట్లాడడం డిగ్రేడ్ చేయడం మానుకుని ఆ సివిల్ సప్లై మినిస్టర్ కూడా ఇటువంటి కేసెస్ ఎన్నో ఉన్నాయి వాళ్ళందరూ కూడా ఆదుకోవాలని చెప్పి మా మహిళ తరపున మా అందరం కలిసి డిమాండ్ చేస్తున్నాం ఇటువంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా రిపీట్ చేయకుండా మళ్ళీ సీఎం గారు